వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజస్. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి, డిప్యూటీఓ ఎడ్యుకేషన్కి సంబంధించి, డిఎస్సి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి కమిటీలు కమిషన్ల పైన తప్పనిసరిగా ఒక బిట్ అడగడం జరుగుతుంది. సో ఈ వీడియో చివరి వరకు చూస్తే, మరి స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్ర అనంతరం విద్యపై భారతదేశంలో ఏర్పాటైన కమిటీలు కమిషన్లు, వాటికి గల మరి యొక్క పేరు మీరు తెలుసుకుంటారు. ముఖ్యంగా చాలామంది ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీఓ అభ్యర్థులు, మరి మే 25న డిప్యూటీఓకి సంబంధించి ప్రిలిమ్స్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోర్సెస్ ప్రకారం డిప్యూటీఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్కు 1 వీక్ ముందు హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తామని మరి అధికారికంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్గాలు చెప్పడం జరిగింది. కనుక ఈ 10 డేస్ మీరు ఒక మంచి గోల్తో ప్రిపేర్ కావడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ 40 డేస్ టైంని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ 150 మార్క్స్, రోజుకు మీరు ఒక 5 టాపిక్స్ చూసుకున్నా కూడా 30 డేస్లో ఎడ్యుకేషన్ పైన మంచి పట్టు సాధించవచ్చు. అదేవిధంగా జూలైలో జరగబోయేటువంటి తెలంగాణ డిఎస్సికి సంబంధించి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఎమిలీ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో కండి, ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. కమ్ టు ద పాయింట్, ఇక్కడ ప్రశ్న. ద యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరి ఒక పేరు. ఆప్షన్ 1 మొదలియార్ కమిషన్, ఆప్షన్ 2 రాధాకృష్ణన్ కమిషన్, ఆప్షన్ 3 కొటారి కమిషన్, ఆప్షన్ 4 సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్. ఎవరైతే ఈ కమిటీలు కమిషన్ల పైన ఒక అవగాహన ఉంటుందో వారు ఈజీగా ఆన్సర్ చేయడం జరుగుతుంది. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ 1948 భారతదేశంలో ఏర్పాటైంది. దాని చైర్మన్ రాధాకృష్ణన్ కాబట్టి సర్వేపల్లి రాధాకృష్ణన్ చైర్మన్గా ఉన్న యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరి ఒక పేరు రాధాకృష్ణన్ కమిషన్. నేను గతంలో కూడా చెప్పాను, ఎప్పుడైనా కమిటీ అంటే తక్కువ మంది సభ్యులు ఉంటారు, కమిషన్ అంటే ఎక్కువ మంది సభ్యులు ఉంటారు. అదేవిధంగా కమిషన్ ఒక చైర్మన్ ఉంటాడు, చైర్మన్ ఆధ్వర్యంలో సభ్యులు పనిచేస్తారు, కమిటీలో సభ్యులందరూ సమాన హోదా కలిగి ఉంటారు. ప్రస్తుతం ఉండే ఒక సమస్యను పరిష్కరించడం కోసం కమిటీ ఏర్పడుతుంది. ప్రస్తుత సమస్యలు అధ్యయనం చేస్తూ ఫ్యూచర్ ఒక ప్లాన్ ఇవ్వడం కోసం, భవిష్యత్తును దిశానిర్దేశం చేయడం కోసం కమిషన్ పనిచేస్తుంది. సో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరొక పేరు రాధాకృష్ణ కమిషన్. ఇది 1948 వచ్చింది. ఈ క్రమంలో గతంలో భారతదేశంలో ఏర్పాటైన కమిటీలు కమిషన్లకు మరొక పేరు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. 1882 వచ్చినటువంటి హంటర్ కమిషన్, ఈ హంటర్ కమిషన్కు మరొక పేరు ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్. చాలా జాగ్రత్తగా వినండి. 1882 వచ్చినది బ్రిటిష్ వారి కాలంలో హంటర్ కమిషన్. హంటర్ కమిషన్కు మరొక పేరు ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్. ఈ యొక్క ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ ప్రాథమిక విద్యను స్థానిక సంస్థలు, లోకల్ బాడీస్ నిర్వహించాలని సూచించారు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వివిధ కమిటీలకు కమిషన్లకు మరొక పేరు. అదేవిధంగా 1917 ఒక కమిషన్ వచ్చింది, కలకత్తా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్. ఈ కలకత్తా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరి ఒక పేరు, దీన్ని శాడ్లర్ కమిషన్ అంటారు. ఎందుకంటే శాడ్లర్ చైర్మన్గా వచ్చిన ఈ కమిషన్కు పేరు శాడ్లర్ కమిషన్. సో కలకత్తా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్, కలకత్తా విశ్వవిద్యాలయాల కమిషన్ సూచనల మేరకు భారతదేశంలో చాలా విశ్వవిద్యాలయాలు, నూతన విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. ఉస్మానియా యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, నాగపూర్ యూనివర్సిటీ, ఆగ్రా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఇట్లాంటి కొత్త విశ్వవిద్యాలయాల స్థాపనకు ఉపయోగపడింది కలకత్తా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్. దీనికి మరొక పేరు శాడ్లర్ కమిషన్.
ఆ తర్వాత 1937లో వచ్చినటువంటి బేసిక్ ఎడ్యుకేషన్. ఈ బేసిక్ ఎడ్యుకేషన్కు మరొక పేరు తెలుగులో ప్రాతిపదిక విద్య. ఈ ప్రాతిపదిక విద్యను ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, వార్ద ఎడ్యుకేషన్ ప్లాన్. ఎందుకంటే మహారాష్ట్రలోని వార్ధాలో మహాత్మా గాంధీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయ గ్రామీణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఒక విద్యా ప్రణాళిక రూపొందించారు కాబట్టి సో దీన్ని బేసిక్ ఎడ్యుకేషన్ ప్రాతిపదిక విద్య, వార్ద ఎడ్యుకేషన్ ప్లాన్ అని కూడా పిలుస్తారు. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్న క్వశ్చన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్. సో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ 1948లో వచ్చింది. దీనికి మరొక పేరు రాధాకృష్ణన్ కమిషన్. నోట్స్ రాసుకుంటూ ఈ పాయింట్స్ మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత 1952లో వచ్చినటువంటి కమిషన్, దీనికి సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అని పేరు. సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్. ఈ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ 1952లో ఏర్పాటైంది. దీనికి మరొక పేరు ముదలియార్ కమిషన్. ఎందుకు ముదలియార్ కమిషన్ అని అంటారంటే ఆనాటి మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లక్ష్మణస్వామి ముదలియార్ నేతృత్వంలో ఈ కమిషన్ ఏర్పాటైంది కాబట్టి ముదలియార్ కమిషన్ అంటారు. దీనికి మరొక పేరు సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్. ఇది 1952లో ఏర్పాటైంది. ఈ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ సూచించినటువంటి విద్యా స్వరూపమే 5+3+4+3. 5 అంటే ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్. ఆ తర్వాత 3 అంటే 6, 7, 8 తరగతులు. 4 అంటే 9, 10, 11, 12 తరగతులు. 3 అంటే డిగ్రీ. ఇప్పుడు NEP 2020 సూచించిన విద్యా స్వరూపం మీకు తెలుసు, 5+3+3+4. 5 అంటే ఫౌండేషనల్, 3 అంటే ప్రిపరేటరీ, 3 అంటే మిడిల్, ఆ తర్వాత 4 అంటే సెకండరీ. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం కమిటీలు, కమిషన్లు, వాటికి గల మరొక పేర్లు. �ఆ తర్వాత 1964లో ఏర్పాటైనటువంటి కొటారి కమిషన్. సో ఈ కొటారి కమిషన్కు మరొక పేరు చాలా ఇంపార్టెంట్, ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్, తెలుగులో భారతీయ విద్యా కమిషన్. సో దీనికి చైర్మన్ ఆనాటి యూజీసీ చైర్మన్ దౌలత్ సింగ్ కొటారి కాబట్టి దీనికి మరొక పేరు కొటారి కమిషన్ అంటారు. ఇది 1964లో ఏర్పాటైంది. 66లో తన రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఈ రిపోర్ట్ ఆధారంగానే భారతదేశంలో తొలి జాతీయ విద్యా విధానం 1968లో ఏర్పాటైంది. కొటారి కమిషన్ సూచించిన విద్యా స్వరూపం మరి ఇప్పటి వరకు కూడా మనం ఫాలో అయ్యాం, 10+2+3. 10 అంటే ఫస్ట్ క్లాస్ టు టెన్త్ క్లాస్, ప్లస్ 2 అంటే ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ, 3 అంటే డిగ్రీ. సో కమిటీలు, కమిషన్లకు మరొక పేరు మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ క్రమంలో 1977లో ఒక కమిటీ వచ్చింది. ఈ కమిటీ పేరు ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ. సో ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ ఎందుకు ఏర్పాటైందంటే 1975లో NCERT మొట్టమొదటి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ రూపొందించడం జరిగింది, ఫస్ట్ టు టెన్త్ క్లాస్ వరకు. ఈ సందర్భంలో ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఈ 10 ఇయర్స్ స్కూల్ ఎడ్యుకేషన్ కరికులమును సమీక్షించమని, రివ్యూ చేయమని ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీని ఏర్పాటు చేశారు. కనుక ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీకి మరొక పేరు ఏంటంటే సో 10 ఇయర్స్ స్కూల్ ఎడ్యుకేషన్ కరికులం రివ్యూ కమిటీ అని కూడా అంటారు. ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం కమిటీలకు, కమిషన్లకు మరొక పేరు. ఆ తర్వాత 1986లో వచ్చినటువంటి నేషనల్
పాలసీ అండ్ ఎడ్యుకేషన్. ఈ నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ భారతదేశంలో రెండవ జాతీయ విద్యా విధానం. సో దీనికి మరొక పేరు ఉంది, న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ. ఈ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు, స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటైనటువంటి విద్యా విధానం భారతదేశంలో. ఇది రెండవ జాతీయ విద్యా విధానం. దీనికి రెండు పేర్లు ఉన్నాయి, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్, దీన్ని ఎన్పిఈ అంటారు. మరొక పేరు న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ, నూతన జాతీయ విద్యా విధానం అని కూడా పిలవడం జరిగింది. ఆ తర్వాత 1993లో ఒక కమిటీ వచ్చింది. ఈ కమిటీ పేరు యశ్పాల్ కమిటీ. సో యశ్పాల్ కమిటీకి మరొక పేరేం పేరు? ఈ యశ్పాల్ కమిటీ ఎందుకు వచ్చిందంటే, ఒక బరువైనటువంటి బ్యాగుతో, పుస్తకాల సంచితో ఆనాటి రాజ్యసభ సభ్యుడు ఆర్కే నారాయణన్ రాజ్యసభలో ప్రవేశించడం జరిగింది. ఇంత బరువైన బ్యాగు ఎందుకు తీసుకొచ్చారని రాజ్యసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడం చేత ఆర్కే నారాయణన్ చెప్పడం జరిగింది, ఈనాడు ఒక సగటు భారతీయ విద్యార్థి మోస్తున్న పుస్తకాల సంచి అన్నప్పుడు ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది ప్రొఫెసర్ యశ్పాల్ నేతృత్వంలో. దీన్నే యశ్పాల్ కమిటీ అంటాం. యశ్పాల్ కమిటీకి మరొక పేరు స్కూల్ బ్యాగ్ కమిటీ. ఈ స్కూల్ బ్యాగ్ కమిటీ తన రిపోర్ట్ను ఒక టైటిల్తో ఇవ్వడం జరిగింది. ఆ టైటిల్ భారరహిత అభ్యసనం లేక లెర్నింగ్ వితౌట్ బర్డెన్. సో లెర్నింగ్ వితౌట్ బర్డెన్ లేక భారరహిత అభ్యసనం అనే శీర్షికతో తన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది యశ్పాల్ కమిటీ. యశ్పాల్ కమిటీకి మరొక పేరు స్కూల్ బ్యాగ్ కమిటీ. డియర్ స్టూడెంట్స్, ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం మీరు వెంటనే మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజెస్ ఎమిలీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యూట్యూబ్ ఛానల్ను మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి. ఈ వీడియో లైక్ చేయండి. గతంలో దాదాపుగా 100కు పైగా ప్రశ్నల విశ్లేషణ చేస్తూ సైకాలజీకి సంబంధించి, పర్స్పెక్టివ్ సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి అద్భుతమైన క్లాసెస్ చెప్పడం జరిగింది. వీలైతే అవి కూడా చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో ఎడ్యుకేషన్ అంటే మీకు భయం ఉంటే, డిప్యూటీవో ప్రిపేర్ అవుతున్న మీరు పేపర్ 2, పేపర్ 3 ఎడ్యుకేషన్లో మంచి మార్కులు సాధించాలనుకుంటే, డిఎస్సికి సంబంధించి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో మంచి మార్కులు సాధించాలంటే, ఈ కమిటీల గురించి, కమిషన్ల గురించి ఒక సిస్టమేటిక్గా ఒక సీక్వెన్స్లో మీరు నేర్చుకోవాలనుకుంటే, వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎమిలీ అకాడమీ లింక్ ఆధారంగా మా మొబైల్ యాప్ ఎమిలీ అకాడమీ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో స్టోర్ ఫోల్డర్లో డిఎస్సికి సంబంధించి, సీటెట్కి సంబంధించి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి, డిప్యూటీఓకి సంబంధించి, మరి తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ ఉన్నాయి. దానికి సంబంధించిన డెమో క్లాసెస్ చూసి ఒకవేళ మీకు క్లాసెస్ నచ్చితే ఈరోజే యాక్సెస్ చేసుకొని మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.